చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. పట్టణంలోని రింగ్ రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ సారథ్యంలో సైక్లిక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా పార్లమెంటు కార్యాలయం నుండి రింగ్ రోడ్ చిన్నలూరు జంక్షన్ దాకా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ రూపంలో చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడు చిరంజీవి మాస్టర్ని మనమందరం కష్టపడి గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 13వ తారీఖున పోలింగ్ జరగబోయే ప్రాంతాల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్సీ అనుకుని కష్టపడి పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కష్టపడాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మన గుర్తు సైకిల్ కదా, సైకిల్ ఫెడల్ ఫర్ చేంజ్ అంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు మార్పు కావాలని కోరుకుంటే, రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని కోరుకుంటే ఫెడల్ ఇలా తొక్కితేనే ముందుకెళ్తాం, అంటే మార్పు వస్తుంది. అలా మార్పు మనం కోరుకుంటున్నాం అని ప్రజల్లో నుంచి రావాలి. దాన్ని నమ్మునగానే ఇప్పుడు మనం ఈ ర్యాలీ పెడుతున్నాం. ఫెడల్ ఇలా తొక్కితే, సైకిల్ ఫెడల్ తొక్కితే ముందుకెళ్తాం, అలాగే రాష్ట్రం ముందుకెళ్తుంది. అలాగే ఆ చేంజ్, ఆ మార్పు గురించి వస్తున్నారు. ఎందుకంటే మిగతా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకి దేనికి కూడా ఇది పాత ఆల్రెడీ ఎలక్షన్లో ఓట్లు వేసినవి అన్నీ అలాగే జరిగిపోతాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే వాళ్ళు ఎంచుకున్న ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే గవర్నర్ ఇవ్వవలసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, దాంట్లో మనం చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు ఏదైతే మంచి తేడా చేశారో అది అయిపోయింది, దాని ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు ఓన్లీ మార్పు ప్రజలు కావాలని కోరుకుంటే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల ద్వారా జరుగుతుంది. అది మీకుండే ఛాన్స్, ప్రజలకుండే ఛాన్స్, ప్రజలకుండే అవకాశం. ఓటేసినోడు ఓటేయడు, ఓట్లేనివాడు ఓటేసినోడిని ఎంకరేజ్ చేయడు, అది ఒక్కటే అవకాశం ఉంది ప్రజలకి. ఎందుకంటే లేదు ఇంకా వేరే రకంగా వెనకెళ్దాం అనుకుంటే ప్రజలు ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు, ప్రజలే దేవుళ్ళు. ఇతని వల్ల, ఈ ముఖ్యమంత్రి వల్ల బాధితులు అందరూ కూడా ఈవేళ నిరసన కార్యక్రమం, ఈ సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ జయప్రదం చేయాలి. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంచుమించి 360 ఫోన్ల వరకు మా నాయకులందరూ ఈ 10 మంది ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తే అందరికీ కూడా తెరవాణి ద్వారా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే మంచి స్పందన ఉంది. తప్పకుండా ఒకటి వేస్తాం, ఏ ఒక్కరూ కూడా 2 వేస్తాను అనలేదు. అందరూ కూడా వ్యాపార చిరంజీవి గారికి, ఆయన గురించి మంచి వ్యక్తిని అందరూ చెప్తున్నారు, వ్యాపార చిరంజీవి గారికి వేస్తాం, కంపల్సరిగా మొదటి ఓటు మీకే వేస్తామని చెప్పి అన్ని వర్గాలు ఎన్నుకోలు 360 ఫోన్లు సుమారు చేశాం. ఉదయం 9 నుంచి ఇప్పటి వరకు అలాగా 5-6 చేత ఫోన్లు కలిపి చేస్తే అందరూ కూడా ఏకకంఠంగా వ్యాపార చిరంజీవి గారికి ఓటేస్తాం, మంచి వ్యక్తి అని చెప్పి అండవోటి, అలాగే జాతీయ చంద్రబాబు చంపపెట్టేలా నిలుస్తామని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, రిటైర్ ఉద్యోగస్తుడు కూడా ప్రతి ఒక్కరు మొదటి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా మనకి శుభ పరిణామం, కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి. సోమవారం మాత్రం ఈ 5 తాలూకా బూత్ దగ్గర కూడా 5 ఏరియాల వాళ్ళు కూడా ఒక్కొక్క బూత్ దగ్గర 100 మంది చొప్పున ఈ అనకాపల్లి పట్టణంలో 500 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సర్దుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇప్పుడు పీడిఎఫ్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మేమే వాళ్ళు ఓటేసుకుంటూ ఉంటే ఇవాళ మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనం వాళ్ళని కూడా 2 ఓటు మనల్ని అడగాలి. మన వాళ్ళందరినీ కూడా
ఇటు పరిస్థితుల్లో ఒకటే ఈ నాయకులందరూ చక్కగా 15 20 రోజులు బట్టి రాత్రి పగలు బ్రహ్మాండం ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమాన్ని మీ అందరూ జయప్రదం చేయాలి ఇప్పుడు 10 నిమిషాల్లో ఇగో మనం రింగ్ రోడ్ ఇక్కడ జంక్షన్ నుంచి ఆ జంక్షన్ వరకు ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అంది సైకిల్ ర్యాలీ అందిని 10 నిమిషాల్లో అందరూ కూడా కోఆపరేట్ చేస్తే కార్యక్రమం కూడా మనం దిగ్విజయం చేసుకొని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడు తిరుపతిలో అవుతుంది కస్టమర్ దేవుళ్ళకు సేవలాశులకు అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070